మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఫిబ్రవరి 6వ తేదీన సెంట్రల్ పార్క్స్లో గొప్ప ప్రారంభోత్సవం అవుతుందని పాత్రికేయులంతా కలిసికట్టుగా పనిచేసి సమస్యలపైన పోరాడదామన్నారు మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకుడు తపసి మురళిరెడ్డి. అమరవీరుల దినోత్సవం రోజు ప్రతి ఒక్కరికి మన దేశం కోసం పాటుపడిన వారికి మొదటిగా కృతజ్ఞతలు చెబుతూ జై హింద్. నేను ప్రెస్ క్లబ్ పెట్టడానికి మొదటి కారణం నా తల్లిదండ్రుల్ని అందరినీ నా బంధుమిత్రుల్ని అందరినీ ఆశ్రయించే ప్రెస్ క్లబ్ పెట్టడానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను ఫస్ట్. తర్వాత అమ్మ నేను ప్రెస్ క్లబ్ ఎందుకు పెడుతున్నానని అంటే ప్రతి ఒక్కరికి సామాజ న్యాయం చేయాలనే దృఢదేశంతో పెడుతున్నానమ్మా అన్నాను. కానీ మన తిరుపతి ప్రెస్ క్లబ్ అని పెట్టడానికి కూడా గల కారణం ఏంటంటే మన తిరుపతి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు తిరుపతి ప్రెస్ క్లబ్ నడుస్తుంది, పాతికేయులు సీనియర్లు చాలా మంచివాళ్ళు, వాళ్ళకి పోటీ అయితే నేనైతే కాదు. అదే పాతికేయ మిత్రులు సీనియర్ జర్నలిస్ట్తో కూడా సంభాషణ జరిగినాయి, నిన్న కూడా మాట్లాడాను. ఆ పాతికేయ మిత్రులు స్థాపించిన వాళ్ళు కూడా ఎంతో బాధా దుఃఖంతో ఉన్నారు. మీరు మాట్లాడిన మాట ఒకటే ఒకటి చెప్తున్నాను, ఆ మాట నా నోటితో రాకూడదు. ఏదేదో అన్నారంట, సంథింగ్ ఏదో అన్నారు, అలాంటి పదాలు మన జర్నలిస్టు వాళ్ళకి అది సరిసాటి కాదు. దయచేసి ఒక్కటి చెప్తున్నా, జర్నలిస్టు అంటే ఒక విలువ ఉంది, జర్నలిస్టు గతంలో కూడా ఉన్నారు అనేది మర్చిపోవద్దండి. మనం ఈ చిన్న పెద్ద అదేందండి, చిన్న పెద్ద అండి, జర్నలిస్ట్ అంటే జర్నలిస్టే కదా, అదొక్కటి మాత్రం ఆలోచించుకోండి. దయచేసి ఆ మాట వెనక్కి తీసుకోండి తిరుపతి ప్రెస్ క్లబ్ వాళ్ళు, దయచేసి ఏదైనా దానివల్ల మీకు మనసు నొప్పించుంటే మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున నేను క్షమాపణ కోరుతున్నా. ఎవరిని కూడా కార్యవర్గాన్ని ఇప్పటి వరకు ఎవరిని నిర్ధారించలేదు, నేను అధ్యక్ష వహిస్తున్నాను. బొమ్మాజీ కిషోర్ అనే అతన్ని వైస్ ప్రెసిడెంట్గా పెడుతున్నాను. మళ్ళీ అరుణారెడ్డి అని మహిళలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత కలిగించాలని జనరల్ సెక్రటరీగా పెడుతున్నాను. కానీ దయచేసి చెప్తున్నా, మనం అందరం కలిసి పోరాడదాం, ప్రజా సమస్యల మీద పోరాడదాం. ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడిన మాటలైతే అది ఎక్కువ మాట్లాడి మీ గురించి మాట్లాడితే మళ్ళీ మీరు తిరిగి కౌంటర్ ఇస్తారు. నేను అంత శక్తి లేదు, నాకు అంత ఓపిక లేదు. మా అమ్మ నింది ఏందన్నా ఆ ఇల్లు తాకట్టు పెట్టి చేస్తున్నామంటే, అమ్మ ఆ జర్నలిస్టుకి విలువ కాపాడాలి, అది పురాతకాలం నుంచి ఉందమ్మా అంటే ఎవరన్నా అడిగితే పురాతకాలంలో జర్నలిస్ట్ ఉన్నారా అన్నారు. కానీ పురాతన కాలంలో కూడా ఉన్నారు అనేసి నా అది నాకు తెలియకుండా మాట్లాడుతాం, తెలిసి మాట్లాడుతున్నాను కానీ తెలియకుండా మాట్లాడినా క్షమించండి. పురాతన కాలంలో జర్నలిస్ట్ ఉన్నాడు, ఆ కవి రాసిన రచయితలు ఆ కావ్యాలు ఈరోజు కూడా మనం ప్రచురింపబడుతున్నాము, పాఠ్య పుస్తకాల్లో ప్రతి ఒక్కరూ నేర్చుకుంటున్నాం. అతనేనండి కవి, ఆ కవి నిర్మించిన జర్నలిస్ట్ మనం. దయచేసి జర్నలిస్ట్ని కించపరచద్దండి, మనం అందరం కలిసి పోరాడతాం, ప్రజా సమస్యల మీద ఒక చిన్న యుద్ధం చేద్దాం. మళ్ళీ మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున ఈ చిత్తూరు జిల్లా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పిస్తున్నాను, దానికి ప్రత్యేకించి ఏమీ లేదు, ఒక కార్డు ఐడి కార్డు, ఏ ఒక్క చిన్న పెద్ద అది మాత్రం అనద్దండి, చిన్న ఏంది పెద్ద ఏంది, జర్నలిస్ట్ అండి. కవులు కూడా రాజుల దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళు రాసిన కావ్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి, ఈరోజు కూడా పాడుకుంటున్నాం. అన్నమయ్య లాంటి వాడు ఎంత అందంగా రాసింది, ఆ భగవంతుడే సాక్షాత్తు శ్రీనివాస మహానుభావుడే అంత తన్మయంతో ఉన్నాడు. దయచేసి చెప్తున్నా, దీనికి మాత్రం మచ్చ తేవద్దండి, మత్త తెచ్చే విధంగా మాట్లాడద్దండి. నేనేదన్నా మళ్ళీ మిమ్మల్ని కించపరిచి మాట్లాడంటే మళ్ళీ చెప్తున్నా, మన తిరుపతి ప్రెస్ క్లబ్కి తరపున మీకు క్షమాపణ చెప్తున్నా. మా వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టినా, మా వాళ్ళు అని కాదు మనం అందరం ఒకటే, దయచేసి అదొక్కటి మాత్రం గ్రహించండి. మీరందరూ ప్రత్యేకించి నేనైతే పదవుల కోసం అయితే మాత్రం ఎటువంటి పని చేయడం లేదు, మీరే ప్రత్యేకంగా వచ్చి మీరే ఈ జర్నలిస్ట్ దాన్ని కొంచెం ఉత్తేజపరిచి మంచి కోసం పాటుపడాలనే దీంతో ఉద్దేశంతో పెడుతున్నాను. మీ ఆశీర్వాదం కూడా, సీనియర్ జర్నలిస్ట్ ఆశీర్వాదం కూడా కావాలి. మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రత్యేక హోదాలు గర్వాలు పోస్టులు అవన్నీ ఏం లేదండి. దయచేసి ఏ ఒక చిన్న పాతికేయుడు పెద్ద పాతికేయుడు అని మీరు నిర్మించిన దాన్ని చెప్పి మీరే అన్నారు, కానీ నేను దాని అయితే ఒప్పుకోను. ప్రతి ఒక్క పాతికేయ మిత్రుడికి సభ్యత్వం ఉంటుంది చిత్తూరు జిల్లా మొత్తం, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒకరికి సభ్యత్వం కల్పిస్తాము. ఏ ఒక పాతికేయుడు కూడా ఈ జర్నలిజంలో తను పార్టిసిపేట్ చేయాలనుకుంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ఆ నియమ నిబంధనలు మీ యొక్క సంస్థ తరఫున వాళ్ళు కార్డు మీరు కార్డు ఇచ్చారు ఇప్పుడు ఉన్నారా లేదా సంస్థ అని తెలిస్తే చాలు. నెంబర్ వన్ మీకు కావాల్సింది మాకు కావాల్సింది అనేది పక్కన పెట్టి మనకు కావాల్సింది అనే దాని మీద పోరాడదాం.
జర్నలిస్టులకి ప్రత్యేకంగా నేను అనుకునేది ఏంటంటే నేను చాలా చూశాను ఈ మధ్యలో వచ్చాను మీరు అనొచ్చు మహానిస్లో పనిచేశాను తర్వాత బార్ టుడేలో పనిచేశాను బార్ టుడేలో పనిచేసి 25వ తేదీ ఇది కానీ నిలిచిపోకపోతే అది పెట్టకూడదు సంస్థ అది ఇది అనేసి ఏదో అన్నారు రాజ్యాంగంలో ఉందో లేదో అది లేదని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు చిన్న పెద్ద ప్రజలు ఇదంటే తర్వాత ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకోండి సామాజిక మాధ్యమంలో అన్నీ టెలికాస్ట్ చేసే విధంగా చేస్తాము దానికోసం కృషి చేస్తాము ముందు ప్రజల కోసము జర్నలిజం ఉందనేసి చెప్తాము ప్రమాదవశాత్తు ఏమి జరిగినా కూడా ఆరోగ్య బీమా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది తర్వాత మన పిల్లలు వాళ్ళు చదువుకునేదానికి విద్య అవకాశాలకి కొంతమంది చాలామంది మనకు రాయితీ కల్పించాలనేసి ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తెస్తున్నాము కానీ కొన్ని ఒత్తిళ్ళ వల్ల కూడా వాళ్ళు కూడా కల్పించలేకపోతున్నారు దాని మీద ప్రత్యేకించి దృష్టి సాధించి కొన్ని కాలేజీతో మాట్లాడి మనకు రాయితీ కల్పించే విధంగా చేస్తాం కొంతమంది కూడా గృహాలకి సంబంధించినారు దానికి గవర్నమెంట్ తరపున మనము పోరాడి కల్పించే విధంగా మేము మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరపున పోరాడతాం కొంతమంది ఈ మధ్య అన్నారు ముందుగానే మాట్లాడుంటే బాగున్ను ఈ ప్రెస్ క్లబ్ పెట్టేది ముందుగానే మాతో డిస్కషన్ చేస్తుంటే బాగున్నారు కానీ చాలా వరకు చాలామంది పెట్టాలనుకున్నారు కానీ మన పెద్దవాళ్ళు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినారు సీనియర్ పాతికేయులకి ప్రత్యేకించి విలువిస్తున్నామని ఆ సీనియర్ పాతికేయులతో కూడా మాట్లాడినాను చాలా బాధపడ్డారు పాతికేయుల విలువల్ని కాపాడేదానికి ఈ సంస్థ పెట్టున్న నేనేదో ఆజమాషి పొందడానికో ఇంకో దానికో పెట్టలేదు దయచేసి మనమందరం కలిసికట్టుగా ప్రజా సమస్యల మీద పోరాడదాము ప్రతి ఒక్కరికి న్యాయం కల్పించే విధంగా ఆ కళానికి విలువ తెప్పించే విధంగా ఫిబ్రవరి 6వ తేదీ మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం సెంట్రల్ పార్క్లో ప్రారంభోత్సవం జరుగుతుంది చిత్తూరు జిల్లా పాతికేయ మిత్రులు ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులు ప్రజలు అధికారులు ప్రతి ఒక్కరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా జై హింద్.